नमस्ते अंडी सच्चा स्पोर्ट्स की स्वागत नैन कस्टर्ड हलवा चुना दी कस्टर्ड पाउडर तो तैयार दीन कोसम टू स्पून कस्टर्ड पाउडर तीसको दाटो को पाल पोसक दी पलचा लिक्विडलावाली ఈ పౌడర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇలా లిక్విడ్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు పాలు పోసుకుని దాంట్లో ఉప్పావు కప్పు లేదా అర కప్పు పంచదార వేసుకుని ఈ పంచదార బాగా కలిసేదాకా ఇలా కలుపుకోవాలి. ఈ పంచదార బాగా కలిసి ఈ పాలు కొద్దిగా మరుగుపట్టిన తర్వాత దీంట్లో దాల్చిన చెక్క పౌడరు అలాగే యాలకుల పౌడరు వేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్ వేయడం వల్ల దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా మరిగేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ లిక్విడ్లా తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని దీంట్లో ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇవి ఈ లిక్విడ్ అంతా దగ్గర పడి ప్యాన్ వదిలిపెట్టే వరకు మనకి అవసరమైనంత నెయ్యి వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు ఇది కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం అవసరం అనుకుంటే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి ఇలా విడిపోతున్నప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి మొత్తం ఇది విడిపోతుంది. దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, మనకి నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కొన్ని వేసుకుని ఇందులో కలుపుకొని కొన్ని మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ప్యాన్ నుండి మొత్తం విడిపోతుంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం స్విచ్ ఆఫ్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని బౌల్ని రెడీ చేసుకుని ఒక బౌల్కి ఇలా నెయ్యి బాగా అప్లై చేసుకుని దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కావాల్సినన్ని జల్లుకొని జీడిపప్పు, బాదం, పుచ్చకాయ గింజలు, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి వేసుకుని ఈ హల్వాని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా సెటిల్ చేసి ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా టర్న్ చేసుకుంటే ఇలా హల్వా రెడీ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, తొందరగా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.